లాక్డౌన్ సడలింపు తర్వాత హైదరాబాద్తో పాటు ఇతర నగరాలకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్తో తిరిగి టికెట్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక నేటి ప్రధాన వార్తలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలు పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ చేయిత ద్వారా సాయం అందించినందుకు కృతజ్ఞతగా జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. స్థానిక నాయకులు చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రారావు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేలా పాలన సాగిస్తున్నారని మహిళలు తెలిపారు. అనంతరం చేయిత లబ్దిదారులైన మహిళలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు నేకురి కిషోర్, ఉగ్గం ప్రసాద్, సుంకు సురేష్, ముప్పని రమణ, సత్యనారాయణ, దొంతు మాధవరావు, వైసీపీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పిపిఎన్ మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జై జగన్ మాట ఇచ్చారంటే మడం చెప్పరు. ఆయన మాట మీద నిలబడే వంశం మన రాజశేఖర రెడ్డి గారి వంశం. ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో 3648 కిలోమీటర్లో ఎంతో మంది బాధలు వెతలు అన్ని ఆయన చూసి మన అక్క చెల్లెమ్మల కోసం ఈ ఇంటిని దిద్దాలంటే ఇల్లాలే ముఖ్యం. కాబట్టి ఈ అక్క చెల్లెమ్మలకి ఆర్థికంగా పరిపుష్టి చేస్తే ఇల్లంతా సౌభాగ్యంగా ఉంటుందని ఆయన పూర్తి విశ్వాసంతో ఒక అక్కకే చెల్లికి ఏమి ఇవ్వాలో అన్నకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ నిన్న జరిగిన ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఒక అక్కకి 18,750 రూపాయలు ఏడు అంటే మాటలు కాదు 4,400 కోట్లు మన రాష్ట్రంలో. ఇలాగే చాలా కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలు 1-2 కాదు, మనం మేమే పథకాలు చెప్పలేం, నిజం చెప్తున్నాం. పథకాలన్నీ వరుసగా చెప్పండి అంటే మాకే అసలు గుర్తులేని బోళన్న ఆయన పెట్టిన పథకాలు. నవరత్నాలు అన్నారు కానీ నవరత్నాలు కాదు, ఇంకా బోళని కార్యక్రమాలు ఆయన చేశాడు, చెప్పని కూడా చేసి చూపించాడు ఆయన. ఈ సందర్భంగా మన అక్కలు చెల్లెమ్మలు మన జగన్మోహన్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం, నన్ను పిలవడం, అలాగే ఇక్కడ 4వది కన్వీనర్ గారి చిప్పర వెంకన్న గారి కార్యక్రమం ఆధ్వర్యంలో జరగడం, అలాగే వాలంటీర్లు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అర్హులైన అందరినీ చక్కగా ఎంపిక చేసి వాళ్ళు లాగిన్ చేసి వాళ్ళు పంపించారు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మన వాలంటీర్లు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళేందే మేము లేము, మేము లేదే గవర్నమెంట్ లేదు. అలాగా చక్కగా వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఒక చిన్న చూసినమ్మా, కొంతమందికి రాలేదని తెలిసింది, ఎలాగో లా ఇప్పుడు కొత్తగా పెట్టుకోమన్నారు కదా, నెల రోజులు టైం ఇచ్చారనుకుంటా, మీరు కొంచెం వాళ్ళకి శ్రద్ధ చూపించి ఉన్న వాళ్ళకి కూడా వచ్చేటట్టు చేయాలని. ఈ వార్తలను మీకు అందించిన వారు మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన 916 కేడియం బంగారు ఆభరణాల నిలయం, శ్రీ నిహారికా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జగ్గారెడ్డిగూడెం.